మసీదు మరమ్మతుల కొరకు నియోజకవర్గ పరిధిలోని 35 మసీదులకు సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ప్రత్యేక నిధులు 3,50,000 రూపాయల రిలీజ్ ఫండ్ ప్రొసీడింగ్ పత్రాలను నెల్లూరు జిల్లా మసీదు కమిటీ సభ్యులకు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో అందజేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఇంటి వద్ద జరుపుకోవాలని ప్రజలకు సూచించిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, అధికారులు చెప్పిన నిబంధనలను ప్రజలు పాటించి వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. నాతురాజు పాలెంకు చెందిన హనుమారెడ్డి కృష్ణారెడ్డి లివర్ ట్రాన్స్ఫర్ట్ కింద సీఎం సహాయ నిధి ద్వారా 10,00,000 రూపాయల చెక్కును బాధితులకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అందజేశారు. నెల్లూరు జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు, ఇతర పార్టీల నాయకులకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రజలందరికీ మనవి చేసేది, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలి. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. అందరూ కూడా సహకరించాలి. మన ఇళ్లలోనే గణపయ్యను పెట్టుకొని పూజించుకుందాం. ఎక్కడన్నా వీధుల్లో పెట్టి పూజించి ఊరేగిస్తేనే ఆయన ఆశీర్వాదం మనకు ఉంటుందని అనేది మాత్రం భ్రమ మాత్రమే. మన మనసుల్లో భగవంతుడు ఉంటాడు. ఇంట్లోనే మనం గణపయ్యను పెట్టుకొని పూజించుకుందాం. ఆయన ఆశీర్వాదం మనకందరికీ ఉంటుంది. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని ఈ కరోనా వైరస్ బారి నుంచి కాపాడమని చెప్పి రేపంతా మన ఇళ్లలోనే మనం పూజలు చేసుకుందాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. దయచేసి అధికారులు ఇచ్చినటువంటి రూల్స్నంతా కూడా పాటిస్తూ, వాళ్ళు చెప్పినటువంటివి పెడదారి పట్టిస్తూ, కావాలని ఎక్కడొక దగ్గర ఈ విగ్రహాలు పెట్టి గందరగోళం సృష్టించొద్దని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ముందుకు వచ్చి శాంతియుతంగా మన ఇళ్లలో మనం గణపయ్యకు పూజలు చేసుకుందామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో దాదాపు 35 మసీదులకు, ప్రతి మండలంలో 7 మసీదులకి ఒక్కొక్క మసీదుకు మరమ్మతులకి 10,000 ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది.